మా జోడీలకి డాన్స్ లో ఎక్స్పీరియన్స్ వస్తుంటే వాళ్ళ టీమ్ లీడర్స్ కి మాత్రం రొమాన్స్ లో ఎక్స్పీరియన్స్ వస్తుందేమో అని నాకు డౌట్ వస్తుంది. వాళ్ళు దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గించి టైటిల్ మీద కాన్సన్ట్రేషన్ పెంచితే ఇంకా బాగుండని ఆలోచిస్తూ వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి అండ్ సుధీర్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నది అదేమిటే. నా ముందే ఎంత ధైర్యంగా ఆవిడ చేపట్టుకుని లాగుతావా? కారు ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి చాలా దూరం ఉంటుంది, దాన్ని ఎవ్వరు దగ్గర తీసుకురాలేరు. దగ్గర తీసాలి కానీ ఇద్దరు సీట్ లో కూర్చోవచ్చుగా. నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఎదురు చెప్పడం కాదు మామయ్య, నిజం చెప్తున్నా. నేను రష్మిని ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్న దానికి మీ దగ్గర తీరి ఉంది, కానీ శేఖర్ మాస్టర్ రోజు రష్మిని అదే పనిగా చూస్తున్నా దానికి మాత్రం మీ దగ్గర తీరి లేదు. ఆయన చూస్తే ప్రేమ, నేను చూస్తే కామ. ఇది కరెక్ట్. శేఖర్ మాస్టర్ నీ చెయ్యి పట్టుకోగానే షాక్ కొట్టిందని చెప్పని నన్ను వదిలేసి ఆయన పట్టుకున్నాం. మరి ప్రదీప్ చెయ్యి నేను పట్టుకున్నప్పుడు నాకు షాక్ కొట్టింది కదా, కానీ నేను చేయలేదే. ఏం చేస్తావు? ఏం చేయలేదని చెప్తున్నా భయ్యా. నేనేం చేయనివను కూడా. నేను ఆ టైప్ కూడా కాదులే భయ్యా. రష్మి నా వైపు ఒకసారి చూడు. రష్మి ఒకసారి నా దారిలోకి రా. రష్మి రా భయ్యా, పక్కరా పక్కరా అన్నట్టుంది. నీకన్నీ అలాగే వినబడతాయిలే భయ్యా. నేను ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి పేరు ఉన్నా సరే, నేను ఎలా ఉన్నా సరే, ఓకే, నువ్వు లేని లోటు నా జీవితంలో అలాగే ఉంది రష్మి. అలాగే నేను ఇప్పటికీ ప్రొడక్షన్ నాకు టిఫిన్ తెస్తే ఇడ్లీ నేను తిని చట్నీ నీ కోసం ఉంచేవాడు. నాకు వడ సాంబార్ తెస్తే వడ నేను తిని సాంబార్ నీ కోసం ఉంచాను. నువ్వు అను శేఖర్ మాస్టర్ చూపు నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కుక్కలా కాపలా కాస్తాను. ఏమంటున్నాడు? ఇతను కుక్క లాగా కాపలా కాస్తాను అంటున్నాడు. రష్మి వీలైతే శిక్షించు, లేకపోతే నన్ను క్షమించి రష్మి. కానీ నేను ఒక నీ కోసం ఉన్నానని చెప్పని గుర్తించి రష్మి, గుర్తించు. సుధీర్ నిన్ను నేను గుర్తించాను. సుధీర్ రష్మి ఇదే తీసుకోపో. ఆహా, ఎక్కడ లొంగాలో కాదు ఎక్కడ వంగాలో తెలిసినోడు సుధీర్. సుధీర్ నీ పొలంలో మొలకలు వచ్చాయి. మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే చప్పు తీసి కొడతా. ఏంటి శేఖర్ మాస్టర్, ఎవరు అడుక్కోడానికి వస్తే నన్ను ఇచ్చేస్తారా? అయ్యా నేను అడుక్కుంటున్నట్టు ఉందా ఇప్పుడు దాకా? ఇప్పుడు కూడా అలాగే ఉంది భయ్య. చూసారా సదా గారు, ఇన్నాళ్ళు మీకోసం గిటార్ వాయించినట్టు నటించాడు, ఇప్పుడేమో ఇలా అడుక్కుంటున్నాడు. దీన్ని బట్టి నాకు అదేం కాదు, సదా గారు గిటార్ గిటారే, దేవత దేవతే ప్రసాదం ప్రసాదమే. ఇంక నేను ఎవరి కోసం ఉండాలి భయ్యా? నువ్వేం టెన్షన్ పడక భయ్యా, నేనున్నానుగా. దేనికోసం? మొత్తం నాశనం చేయడానికి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది,